జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ బడుగు బలహీన వర్గాల గురించి ఆయన ఆలోచన గాని, దాంతో పాటు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఆలోచన 50% సీలింగ్ ని తీసేయాలి అంటున్నారు. 9th షెడ్యూల్ లో దీన్ని పెట్టిండ్రు. ఇవాళ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సిందే. దానికి నేను పూర్తి మద్దతు. అన్ని రాజకీయ పార్టీలు నడుస్తాం. ఇది సమయం. ఎందుకంటే తమిళనాడులో ఎప్పటి నుంచి 1998 లో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. 1989 లో 50% బీసీలకు, 18% ఎస్సీలకు, 1% ఎస్టీలకు. అదేవిధంగా బీహార్ లో ఓబీసీలకు 43, ఎస్సీలకు 22% అంటే 65 ఇస్తున్నారు ఆడవ. దాన్ని కూడా ఇవాళ పాట్నా హైకోర్టు కొట్టేసింది. నితీష్ కూడా అన్నాడు, అదే స్టాలిన్ అన్నాడు, అదే విధంగా అన్ని రాష్ట్రాలలో ఈ ఆలోచన వచ్చింది. ఏది తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలి, వారికి సరైన న్యాయం జరగాలి. దానికంటే ముందు మండల్ కమిషన్ లో 27% అంటే ఇప్పటిదాకా 27% ఇంప్లిమెంట్ అయితలేదు. మళ్ళా చూద్దామంటే ప్రధానమంత్రి ఓబీసీ ఇంతవరకు అయినా ఏది లేదు. క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయడు. అదేవిధంగా ఏదైతే బడుగు బలైన రిజర్వేషన్ పెంచాలనే ఆలోచన లేదు. అది కేవలం కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది, ఇండియా కూటమితో సాధ్యమవుతుంది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే, సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్ బిల్లు పెడితే అందరు పాస్ అయింది. అదేవిధంగా ఈసారి కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టు ఇవన్నీ జరిగిపోతుంటే కొద్దిలో తప్పిపోయింది. అయినా ఇవాళ హైయెస్ట్ మెజార్టీ మనదే ఉన్నది. నైతికంగా కాంగ్రెస్ గెలిచినట్టే ఇండియా కూటమి. అయినా ఇవాళ వారు పట్టుబడి బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు న్యాయం జరగాలంటే ఏదైతే సీలింగ్ 50% ఎత్తేయాలి. 9th షెడ్యూల్ లో వచ్చింది, దాన్ని తీసేసి మళ్ళీ పార్లమెంట్లలో బిల్లు పెడితేనే మా ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నా. మరొకసారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. అదేవిధంగా జయరాం రమేష్ చాలా కేటగారికల్ అన్నాడు, ఈ 50% సీలింగ్ కాంగ్రెస్ పార్టీ ఎత్తేయాలంటుంది, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, అప్పుడే సరి అయిన న్యాయం జరుగుతుంది మాకు అనేది నా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి రాత్రి పగలు కష్టపడి అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ మెంబర్లను కలిసి ఈ బిల్లు పాస్ అయితేనే మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఓట్లేమే మాయా రాజ్యం మీద అగ్గ. కనుక ఈ ఓట్లు మెజార్టీ ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరగాలని ఎక్స్రే కూడా అన్నాడు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ జరుగుతా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు నేను హృదయపూర్వక గా ధన్యవాదాలు. ఇది ఎప్పటి నుంచో కోరుతున్నా. నరేంద్ర మోడీ 15 ఉన్న ఒక ఓబీసీకి న్యాయం చేయలే, క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయలే, ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టలే. కనుక దీనికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్సో జయరాం రమేష్. థ్యాంక్ యూ.